हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल इवाला नॉर्मल ओके डे व्लॉग लागा चेस्तुन्नानु एंटेंटे चेसानु अन्नट्टुगा मेमैते मॉर्निंग नुंची पिल्लल्नि स्कूल की पंपिंचाक फर्स्ट वर्क वच्चेसी मा ड्रैवे प्रेशर वाश चेस्तुन्नारु प्रेशर वाश अंटे एंटि एला क्लीन चेसुकुंटाम अनेदी वीडियो लो इंक्लूड चेस्तुन्नानु सो वीडियो लोकि वेल्ले मुंदु मीरु कनुक ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल की फस्ट टाइम चूस्तू इप्पटिवरकु सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी अलागे शेयर चेयंडी सब्सक्राइब चेसुकुन्नाक दानि पक्कने बेल ऐकान उंटुंदी दानि कूडा क्लिक चेयंडी अदि क्लिक चेयडं वल्ल नेनु एप्पुडु वीडियो पोस्ट चेसिना मीकु नोटिफिकेशन अनेदी वस्तुंदी सो मीरु ना वीडियोस अनेटि मिस् अवकुंडा चूडोच्चु सो एंटि अनेदि मीकु चूपिंचे मुंदु फस्ट इदैते पात अंड पेशो क्लीनर अंडी कोंचेम सोपी फार्मुला लागा उंटुंदी एमैना उंटे मौल्ड ఆల్గే ఇట్లాంటివన్నీ కూడా రిమూవ్ చేస్తుందన్నమాట పాత్వేలో సో సొల్యూషన్ అంతా కూడా మా హస్బెండ్ ఇక్కడ వాటర్ లో కలిపేసి సోప్ సొల్యూషన్ ఇలా వేసేస్తున్నారు మొత్తము సో ఇలా వేసాక మనం దీన్ని ప్రెషర్ క్లీనర్ తో క్లీన్ చేయాలి సో ఇది ప్రెషర్ వాష్ చేసే మెషిన్ అన్నమాట దీంతో మనము ప్రెషర్ వాష్ చేస్తాము అది ఒక బ్రష్ అండ్ వాటర్ ప్రెషర్ లాగా వచ్చేది ఒకటి ఉంటుంది చూపిస్తాను మీకు ఇవాళ రెయినీ లేదు రెయిన్ కాలేదు కానీ చాలా చల్లగా ఉంది వెదర్ రోజు తో కంపేర్ చేస్తే మట్టుకు చల్లగా ఉంది కొంచెము ఇక్కడ అదే అండి సమ్మర్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే ఎప్పుడు ఎలా ఉంటుందో వెదర్ అనేది ప్రెడిక్ట్ చేయలేమన్నమాట సో అప్డే సన్నీగా ఉంటుంది చూడడానికి ఇవాళ వర్షం అవైతే లేదు వెదర్ రిపోర్ట్ లో బట్ ఏంటంటే కొంచెం చల్లగా ఉంది అందుకే ఇంకా ఎలాగో రెయినీ లేదు కదని క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇలానే మనం డిలే చేస్తూ ఉంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అంతా దీనికి అయిపోతుంటది కొంచెం పిల్లల్ని కూడా ఎంగేజ్ చేయాలి కదా అందుకనే వాళ్ళ స్కూల్స్ ఉన్న టైంలోనే మోస్ట్లీ క్లీనింగ్ పెట్టేసుకుంటున్నాము సో ఇందాక చూపించాను కదా సోపీ సొల్యూషన్ అంటే ప్యాషన్ ప్యాత్ అండ్ పేషో క్లీనర్ ఉంటుంది కదా అది వాటర్లో కలిపేసి మొత్తం అయితే స్ప్రే చేస్తారనమాట ఇది ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాము వదిలేసాక మనము నేను ఇందాక చూపించిన ప్రెషర్ వాషర్తో మనం క్లీన్ చేసుకోవాలి వాటర్ కనెక్షన్ ఇక్కడ నుంచి ఇది పెద్ద పైప్ ఎక్స్టెన్షన్ అన్నమాట ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఇలా ఉంటాయన్నమాట ఎంత లాంగ్ అయినా చేసుకోవచ్చు అండ్ అక్కడ నుంచి ఈ ఎక్స్టెన్షన్ నుంచి దానికి పెట్టాం వాటర్ పైప్ అనేది సో ఇలా ఇప్పుడు అది ఎలా క్లీనింగ్ అనేది చూపిస్తాను ప్రెషర్ వాష్కి అదొకటి సో అది క్లీనింగ్ అన్నమాట మొత్తం ఇలా క్లీన్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రెషర్ వాషర్లో ఫస్ట్ దీంతో క్లీన్ చేస్తామండి దీంతో అంటే బ్రషింగ్ లాగా అనుకోండి ఇది చేయడం వల్ల ఏంటంటే బ్రష్ చేసి మనము ఎలా అయితే క్లీన్ చేయగలుగుతామో అలా అన్నమాట మనం ఇండియాలో కానీ అక్కడ కానీ పెద్ద పుల్లల చీపురితో అలా క్లీన్ చేసేలాగా ఉంటుంది కదా దాని బదులుగా ఇది అన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనం పై పైన ఉన్న మోల్డ్ కానివ్వండి అండ్ ఆల్గే కానివ్వండి అంతా పోతుంది దీని తర్వాత మనం వాటర్ని చాలా ప్రెషర్తో స్ప్రే చేస్తూ ఉంటుంది ఒక పైపు సో దాంతో ప్రెషర్ వాష్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇదంతా కూడా మొత్తం ఈ బ్రషింగ్తో చేస్తున్నారు ఐ మీన్ ఈ మెషిన్తో ఇలా బ్రషింగ్ లాగా చేస్తున్నారు అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు మొత్తం ఇలా క్లీన్ చేయడం వల్ల పైన ఉన్న మురికి కానివ్వండి ఆల్గే కానివ్వండి మొత్తం పోతుంది అండ్ ఇది ఎందుకు చేసుకుంటారు ఇక్కడైతే సమ్మర్లో ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే వింటర్లో బాగా స్నో పడుతూ మొత్తము బండలు ఇలాంటివి ఎంత డ్రైవే అలా కానీ ఏమవుతుందంటే మొత్తము మౌల్ లాగా పాకర పడుతుంది అంటారు కదా అలా అయిపోతుంది అన్నమాట సో దానికోసం ఎవ్రీ సమ్మర్లో ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పాడవ్వకుండా ఉంటాయి మన డ్రైవేస్ కానీ పాత్వేస్ కానీ వెనకాల బ్యాక్ యార్డ్ కానీ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా ఒక పైప్తో పెద్దగా ప్రెషర్ వాష్ లాగా వాటర్ ప్రెషర్తో వస్తుందని చెప్పేసి ఫస్ట్ మనం ఆ బ్రష్ చేసాం కదా దాని తర్వాత ఇలా వాటర్ అన్నింటిని కూడా స్ప్రే చేయాలన్నమాట ప్రెషర్తో సో చూసారా ఇక్కడ మురికి మనం క్లీన్ చేసిన పాకరు కానివ్వండి అండ్ మౌల్డ్ ఆల్గే అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి లాస్ట్లో సెకండ్ ఈ ప్రెషర్ వాష్ చేయడం వల్ల వాటర్తో సో ఇక్కడ చూసారంటే మీరు డిఫరెన్స్ గమనించవచ్చు నేను మీకు చూపిస్తున్నాను అదంతా కూడా ఇందాక క్లీన్ చేసిందనమాట సో ఈ బండలు అయితే ఈ బ్రిక్స్ అయితే ఈ కలర్ అండి బ్రౌన్ కలరు సో దాని మీద ఉన్న ఆల్గే అండ్ మౌల్డ్ అలాంటివే క్లీన్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ చూసారంటే మొత్తం పోతే ఎలా ఉంది చూడండి సో ఇప్పుడైతే ఆల్గే అదంతా పాకర అలాంటివన్నీ కూడా మోస్ట్లీ క్లీన్ అయిపోయాయి కొంచెం కొంచెం చిన్న చిన్న గడ్డి అలాంటివి ఉన్నాయి కూడా ఈ వాష్తో చాలా క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట డ్రైడ్ శాండ్ అంటారు డ్రైడ్ శాండ్ అంట నిన్న ప్రెషర్ వాష్ చేసినందుకు ఇక క్యాప్స్ అన్నీ కూడా ఇందులో ఉన్న మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది కదా సో అలా వెళ్ళిపోయినా ఈ బండలకి ప్రాబ్లం కాబట్టి అంతేనా
సో అలా వెళ్ళిపోయినా వాళ్ళ ప్రాబ్లం కాబట్టి ఈ డ్రై శాండ్ తెచ్చి దీనిలో ఫిల్ చేయాలట సో అందుకే తీసుకొచ్చారు ఇలా మొత్తం వేసేసి గ్యాస్లో ఇలా అంటుంటే గ్యాస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇదేంటి ప్రెషర్ క్లీనింగ్ చేసి మళ్ళీ మట్టేస్తున్నారు అనుకుంటున్నారేమో యాక్చువల్లీ మనము ప్రెషర్ వాష్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ అంతా కూడా లోపల ఉన్న ఇదంతా కూడా పోతుంది దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి కదా ఫర్మ్నెస్ అనేది ఉండదు సో దానివల్ల వీటికి స్పెషల్గా ఈ డ్రై శాండ్ అనేది దొరుకుతుంది అన్నమాట ఆ పాస్ అండ్ పైషస్లో మనము ఫిల్ చేయడానికి దీనివల్ల మనకి బ్లాక్స్ అనేటివి మూవ్ అవ్వకుండా ఇదిగా ఉంటాయి ఇసుక వల్ల సో ఇక్కడ చూసారంటే ఎంత గ్యాప్స్ వచ్చేసాయి కదా ప్రెషర్ వాష్ చేయడం వల్ల సో దాని తర్వాత ఇసుక వేసాక మీకు చూపిస్తాను ఆ ఇసుక వల్ల మురికి అనేది పట్టదు వర్షంకి పోతుంది కాబట్టి ఈ గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి కోసమే అన్నమాట ఇదంతా కూడా సో ఇక్కడ అదే గ్యాప్స్ చూపిస్తున్నాను అండ్ ఫిల్ చేశాక ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడైతే ఫిల్ చేశాం కదా ఫిల్ చేశాక గ్యాప్స్ అనేటివి లేవు కదా సో ఈ ఎక్స్ట్రా ఇసుక అనేది కూడా మనకి వర్షం అలా వచ్చినప్పుడు పోతుంది ప్రాబ్లం లేదు మనకి మెయిన్గా ఈ ప్రెషర్ వాష్ ఎందుకు చేస్తామంటే చెప్పాను కదా మీకు ఈ ఆల్గే మోల్డ్ ఇలాంటివన్నీ పాకర పట్టకుండా జారిపోకుండా అన్నట్టుగా చేస్తామన్నమాట అండ్ దెన్ అది క్లీన్ అయిపోయాక నేను ఇక్కడ వంటకి స్టార్ట్ చేసేసాను అనమాట పిల్లలు వచ్చే టైం అవుతుంది పాప వచ్చేసిందనమాట అండ్ బాబు కూడా వస్తారు కదా సో అండ్ 3కి వస్తాడు బాబు సో పాప 2:45కి వస్తుంది పాపను తీసుకొని వచ్చాక వంట స్టార్ట్ చేసేసాను పాపను ఫ్రెషప్ చేయించి ఇక్కడైతే నేను బీన్స్ ఫ్రై అండ్ సాంబార్ చేస్తున్నాను బీన్స్ ఫ్రై అయితే రెసిపీ ఏం చూపించటం లేదు బట్ సాంబార్ రెసిపీ మీకు చూపిస్తాను సాంబార్ రెసిపీ నేను స్పెషల్గా చేస్తానని అందరూ అంటారు సో అందుకని ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అండ్ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఈ సాంబార్ రెసిపీ ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని దానిలో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం కరివేపాకు అందులోకి కొంచెం ఇంగువ అది కూడా యాడ్ చేసుకోవాలి సాంబార్లో రసంలో ఇంగువ మస్ట్ అండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కొంచెము అండ్ దాని తర్వాత షెలాట్స్ ఉంటే మీరు షెలాట్స్ ఆనియన్స్ అయినా వేసుకోండి లేదంటే ఇలా ఆనియన్స్ని బిగ్ బిగ్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ నేను ఆనియన్స్తో పాటు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను సో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మీరు ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి అండ్ నేను ఇక్కడ ఓన్లీ మునక్కాయలు అండ్ క్యారెట్స్ వేసుకున్నాను వేరేవేమి వేసుకోవాలి మీరు మీ ఇష్టం సాంబార్లో ఏ వేసుకోవాలంటే అవి వేసుకోండి అండ్ దెన్ ఇక్కడ నేను ఇక్కడ చెర్రీ టమాటోస్ యూస్ చేశాను మీరు ఏ టమాటోస్ అయినా యూస్ చేయొచ్చు సో అవి కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అంతా మగ్గి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్ అలా మగ్గాలి దాని తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పు అలాగా వేసుకోవాలన్నమాట ఇందులో సో ఇక్కడైతే నాకు కొంచెం వెజిటేబుల్స్ నార్మల్గా మగ్గాయి ఈ టైంలో నేను ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్న పప్పు వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని రుబ్బి పెట్టుకున్నాను దీనిలోకి మీరు తగినంత చింతపండు పులుపు యాడ్ చేసుకోండి మీరు ఎంతవరకు అయితే పులుపు తినగలుగుతారో అంతవరకు యాడ్ చేసుకోండి నాకైతే సాంబార్లోకి ఖచ్చితంగా ఏంటంటే పులుపు కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట తక్కువగా కూడదు ఎక్కువ పోకూడదు సో అలా వేసుకుంటాను అండ్ దెన్ ఇక్కడైతే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను కారం ఉప్పు ధనియాల పొడి అండ్ లాస్ట్లో నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నానండి నేను సాంబార్లో అయితే ఖచ్చితంగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తాను నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నప్పటి నుంచి వేస్తానన్నమాట నాకు చాలా ఇష్టం దానివల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇదేంటి ప్రమోషన్ కాదండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్తో అండ్ ఇది చూసారా నేను ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేశాక బాగా మసలని ఇవ్వాలన్నమాట మసలని ఇచ్చి ఇక్కడ కొంచెము బాయిల్ అవుతున్న టైంలో మనం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని ఎలా మొత్తం బాయిల్ అవ్వాలి సాంబార్ అనేది ఎలా బాయిల్ అవ్వాలంటే కొంచెం థిక్నెస్ అనేది రావాలి క్వాంటిటీ అనేది తగ్గాలన్నమాట కొంచెము దానివల్ల థిక్నెస్ రావడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది సాంబారు అండ్ ఇక్కడ చూసారంటే నాది కొంచెం థిక్నెస్ కూడా వచ్చేసింది అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింది కదా సో అలా వచ్చే వరకు నేను మగ్గనిస్తాను బాగా బాయిల్ చేస్తానన్నమాట సో ఇదే నా టిప్ అండి నా సాంబార్ రెసిపీలో లాస్ట్లో చాలాసేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ చూసారా చాలా థిక్గా అయ్యి అండ్ క్వాంటిటీ కూడా నాకు చాలా తగ్గింది సో అండ్ మునక్కాయలు టమాటోలు దాంతోపాటు ఉడకడం వల్ల చాలాసేపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలాసేపు కొద్దిసేపు మగ్గనిచ్చి సాంబార్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇది నా స్పెషల్ రెసిపీ అనమాట స్పెషల్ ఏం లేదు అంతా చేసే విధంగానే జస్ట్ నేను బాయిల్ కొంచెం ఎక్కువ చేస్తాను అందరికీ బాగుంది అంటారు మరి అండ్ ఇక్కడైతే మేము లంచ్ అవ్వనిస్తున్నాము అండ్ నేను వంట చేసేలోపు పాప టైర్డ్ అయిపోయినట్టుంది అవ్వాల పడుకుందనమాట
సో సర్లే తను పడుకుందని మేము లంచ్ కానిచ్చేస్తున్నాము. మేము తను లేచాక తనకు పెట్టొచ్చులే అనేసి సో ఏదో మూవీ పెట్టుకొని హస్బెండ్ ఇంట్లో ఉంటే మేము ఏదన్నా మూవీ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. బయట అంతా క్లీనింగ్ అదంతా కొంచెం అయిపోయింది కదా, సో ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ టైం అన్నమాట. ఏదో మూవీ పెట్టుకున్నాము, వకీల్ సాబ్ అనుకుంటా, అది పెట్టేసుకొని చూస్తున్నాము. ప్రైమ్లో వచ్చింది కదా, సో ఇక్కడైతే రిలాక్సింగ్ టైం. అండ్ ఇక్కడ 3 o'clock బాబు కూడా వచ్చేసాడు అన్నమాట. సో మేము లంచ్ చేసి అది ఇదనే లోపు బాబు కూడా వచ్చేసాడు. వాడు యాక్చువల్లీ వాడికి బాబుకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, సో వెళ్ళాలి, సో త్వరగానే ఫ్రెష్ అవ్వ అని చెప్తున్నాను అనమాట. కాకపోతే తను వాళ్ళ చెల్లి కనిపించలే కదా పిలుస్తూ ఉన్నాడనమాట. సో వాడికి అందరూ కనిపించాలి ఇంటికి వచ్చాక, ఎవరు కనిపించకపోతే వాడికి బాగుండదేమో, చాలా ప్రేమ అనమాట వాళ్ళకి అందరి మీద. సో ఇక్కడైతే రెడీ అయిపోయాడు బాబు, రెడీ అయిపోయి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట, తన కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళాలని అనమాట. అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, చాలా డేస్ అయింది ఎక్కడికి వెళ్ళాక, ఎటు పార్టీస్కి వెళ్ళాక ఈ లాక్డౌన్ వల్ల అనమాట. ఇప్పుడిప్పుడే మాకు లాక్డౌన్ కొంచెం తీసేస్తున్నారండి. సో ఇక్కడ ఏంటంటే పాపం తిని వెళ్ళట్లేదు కదా పార్టీకి, సో అందుకని కొంచెం ప్యాంపర్ చేస్తున్నాను అనమాట, బాధపడకూడదు అన్నట్టుగా. తను యాక్చువల్లీ ఇదివరకు 2-3 పార్టీస్కి వెళ్ళింది కదా, అదే చెప్తున్నానమాట. తినికి మా వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళిందనమాట. సో నువ్వు వెళ్ళావు కదా, ఇప్పుడు అన్న టర్న్ అనమాట. అన్న ఫ్రెండ్స్ పార్టీకి అన్ననే వెళ్ళాలి, నీ పార్టీకి నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా చెప్పుతున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నేను స్ప్రింగ్ ప్లాంటింగ్కి ఇదిగా ఒకటి కుకుంబర్స్ ఉంటాయి కదా మన కీరా దోసకాయలు, ఆ సీడ్స్ పెట్టానండి. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది మీకు చూపించినప్పుడైతే కొంచెం వచ్చాయి, ఇప్పుడు ఇంకొంచెం పెరిగాయి. మీకు ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను నా ప్లాంటింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను ఎన్ని పెట్టానో అన్నీ వచ్చాయన్నమాట, ఒక్కటేమో రాలేదు లాస్ట్లో. సో మిగతా అన్నీ వచ్చాయి. దెన్ ఇక్కడ నేను తులసి విత్తనాలు వేసానండి, అవి కూడా వస్తున్నాయి. ఈ విండోలో పెట్టాను కదా, నాకు కొంచెం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల కొంచెం త్వరగానే వచ్చాయన్నమాట తులసి విత్తనాలు. అలాగా తులసి విత్తనాలు అవన్నీ నాకు ఒకసారి బాగానే వచ్చాయి. ఏంటంటే వింటర్ వల్లనో ఏమో పాపం నిద్రపోయింది తులసమ్మ, సో అందుకని ఎందుకో నాకు అది కొంచెం వేసుకోవాలనిపిస్తుంది తులసి తులసమ్మ అని, అందుకే మళ్ళీ వేసుకున్నాను సీడ్స్ అనేటివి. అండ్ ఇక్కడ మా అబ్బాయిని బర్త్డే పార్టీకి రెడీ చేసి తీసుకెళ్తున్నానమాట. సో నేను డ్రాప్ చేసేసి వద్దామని మా హస్బెండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటా అనేసి పడుకున్నారు. సో నేను ఇక్కడ మా అబ్బాయిని తీసుకొని డ్రాప్ చేసేసి వద్దాం అన్నట్టు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. సో నా డ్రైవింగ్ నా వ్లాగ్స్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు నిజంగా అండి. మనకి డ్రైవింగ్స్ వస్తే పిల్లలకి ఎటైనా మనమే హెల్ప్ చేయొచ్చు కదా, హస్బెండ్ని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనమే చేసుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు డ్రైవింగ్ వస్తే. సో నా పనులు అయితే నేనే చేసేసుకుంటున్నాను, షాపింగ్ కానివ్వండి ఏదైనా సరే, నేను పిల్లల యాక్టివిటీస్ కానివ్వండి. ఇప్పుడైతే లేవు, బట్ లాస్ట్ పాస్ట్లో అయితే నేను యాక్టివిటీస్ వాటికి కూడా పంపించేదాన్ని, చాలా హెల్ప్ఫుల్గా ఉండేదన్నమాట డ్రైవింగ్ రావటం వల్ల. సో అలా ఇవాళ కొంచెం డే బ్లాక్ ఇలా గడిచిందనమాట. మా ప్యాషియో క్లీనర్ సారీ పాత్వే క్లీనర్, డ్రైవే క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ, పిల్లల్ని కుకింగ్ చేసుకుంటూ మాది ఇలా గడిచిపోతూ ఉంటుంది. సమ్మర్ అంతా కూడా ఏదో ఒక, ఇప్పుడు ఇండియా కూడా వచ్చే పరిస్థితి లేదు కదా, సో అందుకనే ఇలా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటూ బిజీ అయిపోతున్నాం అనమాట ఇండియా మీద హోమ్సిక్ రాకుండా. సో మీరు కూడా చాలా చాలా సేఫ్గా ఉండండి అండి, అనవసరంగా బయటకు వెళ్ళకండి, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే వెళ్ళండి, చాలా జాగ్రత్తలు పాటించండి. ఇంతకుముందు కన్నా నేను ఇప్పుడు చాలా వింటున్నాను కేసెస్, మేబీ ఇంతకుముందు మా ఫ్యామిలీలో రాలేదని అనుకున్నాను, బట్ ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. సో చాలా సేఫ్గా ఉండండి, అనవసరంగా బయటకు వెళ్ళండి, స్టే హోమ్ స్టే సేఫ్. సో ఇదండి ఇవాళ నా వ్లాగ్, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వలన నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, సో మీరు నా వీడియోస్ అనేటివి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ దీపికా సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.